ప్రస్తుతం భారత్ లో క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు భారత్ లో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ అటు క్రికెట్ మాత్రమే అమితంగా అభిమానిస్తూ ఉంటారు ప్రేక్షకులు టీ ట్వంటీ ఫార్మేట్ లో ఆడే ప్రతి ఆటగాడు కూడా ఒకసారి బ్యాటు పట్టుకొని బరిలోకి దిగాడు అంటే బంతిని బౌండరీ దాటించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అటు బౌలర్లు కూడా ప్రతి బంతికి ఒక వికెట్ పడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇలా ప్రతి ఆటగాడికి కూడా టీ ట్వంటీ అనేది ఒక సవాల్ గానే మారిపోతూ ఉంటుంది ఈ క్రమంలోనే కొంతమంది యువ ఆటగాళ్లు క్రికెట్ లో అరుదైన రికార్డులు నెలకొల్ లాంటివి చేస్తూ ఉంటారు ఇలా ఎంతో మంది యువ ఆటగాళ్లు క్రియేట్ చేసిన రికార్డుల్లో క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అయితే ఇప్పటి వరకు టీ ట్వంటీ క్రికెట్ లో మనం ఎన్నో రికార్డుల గురించి వినే ఉంటాం కానీ ఇక్కడ ఒక యువ బౌలర్ తాను సాధించిన రికార్డు మాత్రం అరుదైనదని చెప్పాలి విదర్భ బౌలర్ అక్షయ్ కర్నేవర్ అనే బౌలర్ ఇటీవల ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ప్రస్తుతం సయద్ ముస్తోర్నీ జరుగుతుందనే విషయం తెలిసిందే ఈ టోర్నీ లో భాగంగా మణిపూర్ తో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుక్ కూడా ఇవ్వకుండా బౌలింగ్ చేశాడు అక్షయ్ కర్ణవేర్ అంతే అంతేకాదు రెండు వికెట్లు కూడా పడగొట్టాడు అయితే ప్రపంచంలో టీ ట్వంటీలో ఇదే అత్యుత్తమ గణంకాలు కావడం గమనార్హం మరోవైపు బీహార్ తో జరిగిన మ్యాచ్ లోను నాలుగు ఓవర్లలో కేవలం రెండు పరుగులే ఇచ్చిన అయ్యర్ రెండు వికెట్లు పడగొట్టాడు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇద్దరిపైనే క్రికెట్ లోకం చర్చించుకుంటున్నారు